ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మా బాధ వెనకాల ఎప్పుడూ చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని, ప్రతి ఒక్క జనసేనకు నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని, కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేసి మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే దృశ్యాలు చేస్తారు. దానికి ఎటువంటి అసత లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేటట్టు చూస్తారు. అంటే మా కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మాకు సొంతూరు అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు, కానీ ఇప్పుడు మా మీ అందరినీ బాగా చూసుకుంటారు, ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్. రాసుగుర్తిగా మీ ఓటో మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీరు